Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మరో మాస్టర్ ప్లాన్. ఈసారి ఏకంగా చంద్రబాబు ఓటు బ్యాంకు పైనే గురి. జగన్ అధికార పీఠం అధిరోహించి 6 నెలలు అయింది. ఈ 6 నెలల కాలంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు పొందడమే లక్ష్యంగా అనేక పథకాలు, నిర్ణయాలు అమలు చేస్తారు. ఇక వీటి వల్ల రాష్ట్రంలోని ఎక్కువ శాతం ప్రజలు జగన్ పట్ల పాజిటివ్గానే ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్ తనకు యాంటీగా ఉన్న సామాజిక వర్గాన్ని కూడా దగ్గర చేసుకునేందుకు సరికొత్త వ్యూహం వేశారు. ఎప్పుడూ టీడీపీకి అండగా ఉండే కమ్మ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు జగన్ ఇప్పటికే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసేశారు. అందులో భాగంగానే టీడీపీలో స్ట్రాంగ్గా ఉన్న కమ్మ నేతలను వైసీపీలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ లాంటి బలమైన నాయకులను చేర్చుకున్న జగన్ మరికొందరు కమ్మ నేతలను చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే టీడీపీకి చెందిన కమ్మ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది. ఇక ఈ చేరికల్లోనే కాకుండా కమ్మ ఓటర్లను ఆకట్టుకునేందుకు జగన్ వారికి ఓ ప్రత్యేక కార్పొరేషన్ పెట్టాలని అనుకుంటున్నారు. త్వరలోనే దీనిపై విధి విధానాలను ఖరారు చేసుకుని కమ్మ వర్గంలో ఉన్న పేదలను ఆదుకోవాలని అనుకుంటున్నారు. అలాగే ఈ కార్పొరేషన్ చైర్మన్గా వైసీపీలో తనకు సన్నిహితంగా ఉండే ఓ ఎమ్మెల్యేని నియమించాలని భావిస్తున్నారు. ఇక ఈ కార్పొరేషన్ సెట్ అయితే కమ్మ ఓటర్లు కొంతవరకు జగన్ పట్ల పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. తమ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు ఇన్నేళ్లు అధికారంలో చేయలేని పని జగన్ చేశారని అభిమానం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక కమ్మ ఓటర్లు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపితే అసలే కష్టాల్లో టీడీపీకి ఇంకా ఎదురు దెబ్బ తగిలినట్లవుతుంది. వచ్చే ఎన్నికల నాటికి కూడా టీడీపీని కోలుకోకుండా చేసి జగన్ మళ్లీ జయభేరి మ్రోగించవచ్చు. మరి ఈ వ్యూహాలన్నీ సక్సెస్ అవుతాయో లేదో రానున్న రోజుల్లో తెలిసిపోతుంది.